లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం థోర్ మోర్డాక్ ఎదురుగా నిలబడున్నాడు. మోర్డాక్ థోర్ తో నువ్వు నన్ను మైథోస్ అని పిలువు అని చెప్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది ఇవాళ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. మీరు వెంటనే వీడియో అనేది చూడగలరు. సరే అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం థోర్ తన బైఫ్రాస్ట్ మీద నిలబడి మోర్డాక్ ఎదురుగా నిలబడి ఉన్నాడు. మరోవైపు మోర్డాక్ బైఫ్రాస్ట్ కు సంబంధించిన ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసి నాశనం అయిపోయిన బైఫ్రాస్ట్ యొక్క క్రిస్టల్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి తన బాడీకి ఒక ఆర్మర్ లా క్రియేట్ చేసుకుని ఉన్నాడు. ఇప్పుడు థోర్ ఆ ప్లేస్ లో మోర్డాక్ ను చూసి ఇలా అంటున్నాడు, నువ్వు మోర్డాక్వే కదా, నువ్వు అబోమినేషన్ లాంటి క్రియాలిటీ మైండ్ కలిగిన వాడివి, అసలు నువ్వు ఒక మిషన్ మ్యాన్ అనే చెప్పాలి. కానీ నువ్వు ఈ బాయ్ఫ్రాస్ట్ ముక్కల్ని ఎక్కడి నుంచి దొంగిలిచ్చావు, అసలు నువ్వు ఎలాంటి ట్రిక్ ని యూజ్ చేసావు అని గట్టిగా అడుగుతున్నాడు. ఆ మాటలకు మోర్డాక్ ఇలా అంటున్నాడు, లేదు నేను ఎలాంటి ట్రిక్ ని యూజ్ చేయలేదు, నేను ఈ ఇన్ఫినైట్ పవర్ ని యూజ్ చేయడానికి చాలా కష్టపడ్డాను, నేను చాలా రిసోర్సెస్ ని ట్రై చేశాను, చాలా రకాల ఎక్విప్మెంట్ ని డిజైన్ చేశాను కూడా, ఇక దీనికోసం నేను చావును కూడా కంట్రోల్ చేయాలి అని అనుకున్నాను, ఇక అందుకనే నేను నా మరణాన్ని కూడా జయించి ఎంతో కష్టపడి ఈ బైఫ్రాస్ట్ యొక్క పవర్ ని అబ్జర్వ్ చేసుకుని నేను నాకు నేనుగా ఒక థ్రోన్ ని క్రియేట్ చేసుకున్నాను. నిజానికి ఈ బైఫ్రాస్ట్ యొక్క ఎనర్జీని నేను కలెక్ట్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను, అట్ లాస్ట్ కి ఈ బ్రిడ్జ్ మొత్తం పవర్ ని నేను కలెక్ట్ చేయగలిగాను అండ్ అలాగే దాన్ని కంట్రోల్ చేయడం కూడా నేర్చుకున్నాను, ఇక దీంట్లో నేను మాస్టర్ అయ్యాను కూడా. ఇప్పుడు మోర్డాక్ నవ్వుతూ ఇలా అంటున్నాడు, నేనిక ఈ ఫ్రీడమ్ మొత్తాన్ని కూడా డిస్పోజల్ చేస్తాను, నేనిక ఈ వోల్ట్రీ యొక్క ఫుల్ పవర్ ని పొందగలిగాను. అంతేకాదు థోర్, నేను నా మెమరీస్ తో మీ సూపర్ హీరోస్ ని ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను నా మైండ్ తోనే టెలిపోర్ట్ చేయగలను, ఇక నా మెమరీస్ తో మిమ్మల్ని అందరినీ కూడా డార్క్నెస్ లోకి పంపించేస్తాను, ఇక ఈ రిలమ్స్ అన్ని కూడా నాయి, నేను వీటన్నిటిని కూడా స్పాయిల్ చేయాలి అని అనుకుంటున్నాను చైల్డ్, కావాలంటే నువ్వు నన్ను నమ్మొచ్చు అని చెప్తాడు. దానికి థోర్ కోపంతో, ఏంటి నేను నిన్ను నమ్మాలా, ఇలా అంటూనే థోర్ మోర్డాక్ పైన అటాక్ చేయడానికి చాలా వేగంగా వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు థోర్ తన మియాల్ని యూజ్ చేస్తూ ఫుల్ టండర్ స్ట్రైక్ ని యూజ్ చేస్తూ మోర్డాక్ పైన అటాక్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. మరోవైపు థోర్ కి వాయిస్ వినబడుతూ ఉంది, ఇదంతా కూడా నా ఫాదర్ అలాగే వాళ్ళ యొక్క ట్విన్ బ్రదర్స్ అంతా ఎంతో కష్టపడి క్రియేట్ చేశారు, ఇదంతా కూడా వాళ్ళు 10 రిలమ్స్ లో ఉండే ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి అనైతే వాళ్ళు చేశారు. ఇలా చెప్తూనే థోర్ చాలా కోపంగా మోర్డాక్ పైన అటాక్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. థోర్ అలా మోర్డాక్ పైన అటాక్ చేస్తూ తన తలపై నుండే క్రిస్టల్ పైన అటాక్ చేయబోతూ ఉన్నాడు. బట్ అప్పుడే మోర్డాక్ తన మైండ్ పవర్ ని యూజ్ చేసి థోర్ పైన బైఫ్రాస్ట్ యొక్క క్రిస్టల్ పవర్ తో అటాక్ చేస్తాడు. దీని వల్ల థోర్ వచ్చేసరికి చాలా దూరంగా ఎగిరి పడుతూ ఉంటాడు. అలా అటాక్ చేస్తూ ఉన్న మోర్డాక్ థోర్ తో ఇలా అంటున్నాడు, సరే అయితే ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మోర్డాక్ చూడడానికి చాలా క్రూయల్ గా నవ్వుతూ థోర్ పైన అటాక్ చేస్తూ ఉన్నాడు. మోర్డాక్ చేసిన ఆ అటాక్ కి థోర్ చాలా దూరంగా ఎగిరి పడతాడు. ఇప్పుడు దూరంగా పడిన థోర్ చాలా గాయపడ్డాడు. పైకి లేచి ఆ క్రిస్టల్ వైపు చూస్తూ థోర్ ఇలా అనుకుంటున్నాడు, నా విజ్డమ్ ఏమైంది, నేను ఓడిన్ కుమారుణ్ణి, అయినా కూడా నేను ఈ కవర్డ్ తో విన్ అవ్వలేకపోయాను, ఈ మూర్ఖుణ్ణి ఎందుకు ఓడించలేకపోయాను, ఇదంతా కూడా నాకేదో విచిత్రంగా అనిపిస్తుంది, నేను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నానేమో అని నాకు అనిపిస్తుంది, నేను ఇతన్ని ఓడించలేనా అని అనుకుంటూ థోర్ అక్కడి నుండి పైకి లేస్తూ తన మియాల్ని చేతికి తీసుకుని అక్కడి నుండి నడిచి వెళ్తూ ఉన్నాడు. థోర్ అలా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ లో చాలా మెషిన్ ఎక్విప్మెంట్స్ అనేటివి ఉన్నాయి. అక్కడ అదంతా చూసి ఇదంతా కూడా ఇంకా అలానే ఉంది. అలా చూస్తూ ఉన్న థోర్ ఎదురుగా చాలా బిల్డింగ్స్ అనేటివి ఉన్నాయి, అవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ఇక థోర్ ఇలా అనుకుంటున్నాడు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇంకా ఒక డౌట్ అలానే ఉంది. ఇక మరోవైపు మనం చూస్తున్నాం ఒక పర్సన్ ని ఎవరో చాలా మంది అటాక్ చేస్తూ ఉన్నారు, అతని ముఖం పైన బలంగా పనిచేస్తూ ఉన్నారు. ఇక ఆ పర్సన్ కూడా అతని అటాక్ కి దూరంగా ఎగిరి పడతాడు. అట్ లాస్ట్ కి ఆ పర్సన్ పైకి లేసి, ఏంజలో నువ్వు కొట్టిన ఈ పంచ్ ని నేను తీసుకున్నాను, సరైతే నీకు కావాలి అనుకుంటే ఇంకా 2 పంచెస్ నా ముఖం మీద కొట్టాలి అనుకుంటే కొట్టుకో అని చెప్తాడు. కానీ ఆ పక్కనే ఉన్న ఏంజలో వచ్చేసరికి తన చేతిలోకి ఒక నైఫ్ తీసుకుని అతనిపైన అటాక్ చేయాలి అని ట్రై చేస్తాడు. ఇక అప్పుడే అతని వెనకాల నుండి ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది.
ఇప్పుడు అతని వెనకాల వస్తూ ఉన్న అతని సౌండ్ వచ్చేసరికి ఫ్లీ అని వినబడుతుంది. అది చూసి అతను షాక్ అవుతాడు. ఇక వెనక్కి తిరిగి చూడగానే అతని వెనకాల ఎవరో షాడోలా వచ్చున్నాడు. అతని చేతిలో మియాల్నీర్ కూడా ఉంది. దీని అర్థం తోర్ ఆ ప్లేస్ కు వచ్చాడు. తోర్ను చూసిన ఏంజలో అక్కడి నుండి భయపడి పారిపోతూ ఉన్నాడు. అది చూసి అక్కడ దెబ్బలు తింటూ ఉన్న ఆ వ్యక్తి తోర్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఆ తర్వాత తోర్ వచ్చేసరికి అతనితో ఏదో మాట్లాడాలి అని అనుకుంటాడు. అయితే ఇప్పుడు అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడే తోర్ ఇలా అంటాడు, పీటర్ నువ్వెందుకని ఇంకా సీక్రెట్గా ఉంటున్నావు, ఇక నువ్వు నీ ఐడెంటిటీని బయట పెట్టచ్చు కదా అని అంటాడు. ఇక అప్పుడే మనకు తెలుస్తుంది ఆ పర్సన్ మరెవరో కాదు, అతను పీటర్ పార్కరే అని. ఆ తర్వాత పీటర్ తోర్తో ఇలా అంటున్నాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం నాకు అస్సలు తెలియదు. ఆ మూర్ఖుడు ఈ బైఫ్రాస్ట్ యొక్క పవర్ని ఎలా పొందగలిగాడు, ఓల్డ్ ట్రీ యొక్క పవర్ని ఎలా పొందాడో నాకైతే తెలియదు. కానీ అతను ఆ పవర్ని పొందిన తర్వాత చాలా క్రూరంగా మారిపోయాడు. అసలు అతను అలా ఎలా మారాడు అనేది నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఇప్పటికీ అతను ఆ పవర్ని ఎలా అబ్జర్వ్ చేసుకున్నాడు, అసలు ఈ బైఫ్రాస్ట్ పవర్ ఏంటి, దీని యొక్క పవర్ని అతను ఎలా అబ్జర్వ్ చేసుకోగలిగాడు, దీనివల్ల ఇదంతా కూడా జరిగిపోయింది. ఈ ఎర్త్ పైన చాలా దారుణాలు కూడా జరిగాయి. సూపర్ హీరోస్ అంతా కూడా చాలా వరకు తుడిచిపెట్టుకుపోయారు. కేవలం ఈ ఎర్త్ పైన నాకు తెలిసినంత వరకు నేను మాత్రమే మిగులున్నాను. ఇక నువ్వు ఈ ప్లేస్కి వచ్చావు, అయినా కూడా నువ్వు ఒక తప్పుడు పర్సన్ దగ్గరికి చేరుకున్నావు తోర్. ఇక నేను నీకేం సహాయం చేయగలను అనేది నాకు తెలియడం లేదు. దానికి తోర్ వచ్చేసరికి లేదు, నాకు నీ నుండి ఎలాంటి సహాయం కూడా అవసరం లేదు అని చెప్తాడు. ఇప్పుడు పీటర్ తోర్ని తన యొక్క పర్సనల్ రూమ్కి అయితే తీసుకువెళ్తాడు. ఇప్పుడు ఆ రూమ్ చూడడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆ రూమ్లో చాలా పరికరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పీటర్ తోర్తో ఇలా అంటున్నాడు, చూడు తోర్, నేను ఇన్ని సంవత్సరాల్లో చాలా కష్టాలు అనుభవించాను. ఇక ఈ ప్లేస్లో చాలా విషయాలపైన రీసెర్చ్ చేసి నేను చాలా విషయాలు కనుక్కోవాలి అని చెప్పి చాలా ట్రై చేశాను. ఇక ఇలా చెప్తూనే పీటర్ పక్కనే ఉన్న విండో కర్టన్ తీసి అక్కడుండే క్రిస్టల్ని చూపిస్తున్నాడు. ఆ క్రిస్టల్ నాకు అక్కడికి ఎలా వచ్చింది అనేది తెలీదు, దానివల్ల ప్రజలంతా కూడా చాలా కష్టాలు కూడా అనుభవించారు, దాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలి, అప్పుడే మళ్ళీ ఈ ఎర్త్ నార్మల్ స్థితిలోకి వస్తుంది, మా జీవితాలన్నీ కూడా బాగుపడతాయి అని చెప్తాడు. ఇప్పుడు తోర్ ఇలా అంటున్నాడు, సరే నువ్వు మంచి విషయమే చెప్పావు, సరే దాన్ని నేను ఎదిరించడానికి ట్రై చేస్తాను, దాన్ని ఎలాగైనా నాశనం చేస్తాను. కానీ అసలు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో అనేది మాకు అస్సలు తెలియదు. బట్ ఆ పవర్ వచ్చిన తర్వాత మోర్డాక్ చాలా మూర్ఖుడిలా మారిపోయాడు. అతన్ని ఎలాగైనా ఓడించాలి, అతన్ని ఆపకపోతే ఈ ప్రపంచం మొత్తం కూడా ప్రమాదంలో పడుతుంది, అంతేకాదు ఈ 10 రీలమ్స్ కూడా చాలా ప్రమాదంలో పడతాయి అని తోర్ పీటర్తో చెప్తాడు. ఇలా చెప్తూనే తోర్ తలపైన చేయి వేసి, సరే పీటర్, నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, మనం మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మనం కలుస్తామో లేదు అనేది కూడా తెలీదు. ఒకవేళ మనం గనక ప్రాణాలు కోల్పోతే హెవెన్లో కలవచ్చు, హెవెన్లో నేను ఖచ్చితంగా నిన్ను కలుస్తాను అని చెప్తూ తోర్ తన మియాల్నీర్ యొక్క టండర్ పవర్ని యూజ్ చేస్తూ తన ఫుల్ స్ట్రెంగ్త్ని యూజ్ చేస్తూ ఆ విండో నుండి గాల్లోకి ఒక టండర్ బ్లాస్ట్ చేశాడు. అలా ఇప్పుడు తోర్ గాల్లోకి ఎక్కుతూ చాలా కోపంగా మైతోస్ అని గట్టిగా అరుస్తూ తన మియాల్నీర్ని గాల్లో తిప్పుతూ ఎగురుతూ వెళ్ళి మియాల్నీర్తో మైతోస్ పైన అటాక్ చేయాలి అని ట్రై చేస్తున్నాడు. ఇక్కడ మైతోస్ అంటే మరెవరో కాదు గైస్, అతనే మోర్డాక్. తోర్ ఇప్పుడు తన ఫుల్ మియాల్నీర్ స్ట్రెంగ్త్ని యూజ్ చేసి అండ్ అలాగే తన టెండర్ స్ట్రైక్ని యూజ్ చేసి మైతోస్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ సడన్ గా మైతోస్ తన యొక్క క్రిస్టల్ పవర్తో తోర్ పైన అటాక్ చేస్తాడు. దీంతో మైతోస్ వచ్చేసరికి తోర్ని తన బైఫ్రాస్ట్ యొక్క పవర్ని యూజ్ చేసి దానికి క్రిస్టల్ పవర్ని కూడా యూజ్ చేసి తోర్ని చాలా దూరంగా విసిరేస్తాడు. ఇప్పుడు మైతోస్ తోర్తో ఇలా అంటున్నాడు, చూడు తోర్, నేను ఈ పవర్ని కంట్రోల్ చేయడంలో మాస్టర్ అయ్యాను, ఇక ఈ 10 రీలమ్స్లో ఉండే ఈడియట్ బాయ్స్ని నేను సమూలంగా నాశనం చేస్తాను. ఇలా చెప్తూనే తోర్ పైన అటాక్ చేస్తాడు. ఆ అటాక్ దెబ్బకి తోర్ ఎర్త్ని దాటుకుని చాలా దూరంగా వెళ్ళి చాలా దూరంలో పడతాడు. ఇక మైతోస్ అది చూసి చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. ఈ ఫైట్ మొత్తాన్ని కూడా 10 రీలమ్స్లో ఉండే ప్రజలంతా కూడా బైఫ్రాస్ట్ ద్వారా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు తోర్కి మైతోస్కి మధ్య చాలా భయంకరమైన బ్యాటిల్ అనేది జరుగుతూ ఉంది. తోర్ తన మియాల్నీర్ సహాయంతో తన ఫుల్ టండర్ స్ట్రెంగ్త్ని యూజ్ చేసి మైతోస్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. మరోవైపు మైతోస్ ఏమాత్రం ఆపకుండా తన దగ్గరుండే బైఫ్రాస్ట్ యొక్క పవర్ని యూజ్ చేసి తోర్ పైన ఆపకుండా అటాక్ చేస్తూనే ఉన్నాడు.
వీళ్ళిద్దరు ఫైట్ వల్ల అక్కడ భూమి మొత్తం కంపిస్తూ ఉంది అండ్ అలాగే ఎర్త్ పైన చాలా వరకు డ్యామేజ్ జరిగింది అయినా కూడా తోర్ అస్సలు ఆగడం లేదు ఇదంతా చూసిన మైథోస్ కి చాలా కోపం వస్తుంది తోర్ నీపైన నేను ఎంత పవర్ యూస్ చేస్తున్నాను అయినా కూడా నువ్వు ఏ మాత్రం ఆకుండా ఫైట్ చేస్తూనే ఉన్నావు అసలు ఇది ఎలా సాధ్యం అసలు ఈ పవర్ అంతా కూడా నీకు ఎలా వచ్చింది అని గట్టిగా అరుస్తున్నాడు ఇప్పుడు తోర్ ఇలా అంటున్నాడు ఈ పవర్ అంతా కూడా నా హార్ట్ నుండే నాకు వచ్చింది నేను బలంగా నమ్మాను ఇక అందుకనే ఈ పవర్ నేను పొందాను ఇక నీకు తెలుసో తెలియదు నీకు నిజానికి తోర్ యొక్క ఫుల్ పవర్ ఏంటో నేను నీకు చూపిస్తాను అని చెప్పి తోర్ తన ఫుల్ థండర్ స్ట్రెంత్ మొత్తాన్ని యూస్ చేస్తున్నాడు ఇప్పుడు తోర్ తన ఫుల్ థండర్ స్ట్రెంత్ ని యూస్ చేసి మైథోస్ పైన ఒక్కసారిగా అటాక్ చేశాడు ఆ అటాక్ దెబ్బకి మైథోస్ యొక్క రైట్ హ్యాండ్ వచ్చేసరికి ముక్కలు ముక్కలు అయిపోయింది అతని బాడీ నుండి తన హ్యాండ్ అనేది సపరేట్ అయింది మరోవైపు మైథోస్ వచ్చేసరికి చాలా కోపంగా ఆ నొప్పిని తట్టుకోలేక తోర్ పైన అటాక్ చేయాలి అని ట్రై చేస్తున్నాడు కానీ తోర్ వచ్చేసరికి మైథోస్ యొక్క రెండో చేతిని కూడా నాశనం చేశాడు దీనివల్ల మైథోస్ వచ్చేసరికి రెండు చేతులు కూడా కోల్పోయాడు దీని అర్థం మైథోస్ వచ్చేసరికి తోర్ చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అయినా కూడా మైథోస్ వచ్చేసరికి ఏమాత్రం ఒప్పుకోలేదు తన దగ్గరుండే ఫుల్ స్ట్రెంత్ ని రిలీజ్ చేస్తూ ఉన్నాడు అది కూడా బైఫ్రాస్ట్ నుంచి తను దొంగిలిచ్చిన ఆ పవర్ ని కానీ తోర్ ఏమాత్రం ఊరుకోకుండా తన ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేసి మైథోస్ పైన తన మియాల్నితో అటాక్ చేశాడు దీనివల్ల మైథోస్ వచ్చేసరికి తన మోకాల పైన కోల్బడి కింద పడిపోయాడు ఇప్పుడు తోర్ తన మియాల్నిర్ యొక్క ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేసి ఆ మియాల్నిర్ని నేలపైన బలంగా కొట్టాడు అలా కొట్టగానే తోర్ మియాల్నిర్ నుండి చాలా భయంకరమైన టండర్ స్ట్రైక్స్ అనేటివి బయటకు వచ్చాయి దీనివల్ల ఆ ప్లేస్ మొత్తం కూడా చాలా వరకు నాశనం అయిపోయింది ఇక ఎట్ లాస్ట్ కి తోర్ ఆ ఫైట్ గెలిచాడు ఇక మరోవైపు మోర్డాక్ పైకి లేచాడు ఇప్పుడు మోర్డాక్ ఇప్పటి వరకు బైఫ్రాస్ట్ యొక్క పవర్ ని అబ్జర్వ్ చేసుకుని తన రూపాన్ని చాలా పెద్దగా మార్చి తోర్ పైన అటాక్ చేస్తూ ఉండేవాడు అయితే తోర్ ఎప్పుడైతే తన ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేసి మోర్డాక్ యొక్క పెద్ద రూపాన్ని నాశనం చేయగలిగాడు దీనివల్ల మోర్డాక్ పొందిన పవర్స్ మొత్తం కూడా కోల్పోయాడు ఇక మోర్డాక్ తన యొక్క బైఫ్రాస్ట్ యొక్క పవర్ తో క్రియేట్ చేసింది మొత్తం కూడా నాశనమైపోతూ సిటీ మొత్తం కూడా మళ్ళీ నార్మల్ స్థితికి వస్తూ ఉంది ఇదంతా కూడా నేను చేయడానికి చాలా కష్టపడ్డాను అయినా కూడా నువ్వు దీని అంతా కూడా నాశనం చేశావు ఇదంతా కూడా ఒక దేవుడు ఇలా మార్చాడు అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అసలు నేను నీ చేతిలో ఎలా ఓడిపోయాను అసలు ఇదంతా కూడా నాకు చూడడానికి చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది అండ్ అలాగే నీ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇది అసలు ఎలా సాధ్యపడింది అయితే నీ మియాల్నిర్ అంత పవర్ఫుల్ గా ఎలా ఉంది ఓడిన్సన్ అని గట్టిగా అడుస్తున్నాడు దానికి మైథోస్ మాటలు విని ఇలా అంటున్నాడు తోర్ అసలు నీకు అస్సలేమీ తెలీదు నేను ఇలాంటి ఫైట్స్ ఎన్నో చేశాను అది కూడా నా మియాల్నిర్ సహాయంతో నేను ఈ ఫైట్ నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అసలు నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు నువ్వు ఎంత పవర్ని ఎలా గెయిన్ చేయగలిగావు అనేది మరోవైపు మోర్డాక్ ఇలా అంటున్నాడు ఓడిన్సన్ నీ మియాల్నిర్ చాలా పవర్ఫుల్ గా ఉంది అండ్ అలాగే నీకు ఆల్ ఫాదర్ యొక్క జస్టిస్ గురించి కూడా బాగా తెలుసని అనుకుంటున్నా అని అంటూ ఉన్నాడు కానీ తోర్ వచ్చేసరికి తన మియాల్నిర్ యొక్క ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేసి అక్కడ ఒక పెద్ద టండర్ స్ట్రైక్ చేశాడు దీనివల్ల ఆ ప్లేస్ లో బూమ్ అని పెద్ద సౌండ్ పేలుడు ఇక ఇప్పుడు ఆ ప్లేస్ చాలా వరకు నాశనమైంది తోర్ చేసిన ఆ అటాక్ దెబ్బకి మోర్డాక్ చాలా దూరంలో ఎగిరి పడ్డాడు ఇప్పుడు మోర్డాక్ ప్రాణాలతో ఉన్నాడా లేదా అనే విషయం కూడా అస్సలు ఎవరికీ తెలీదు ఇక ఇప్పుడు తోర్ ఈ బ్యాటిల్లో గెలిచాడు ఇప్పుడు తోర్ మళ్ళీ తిరిగి యాస్గార్డ్ కి వెళ్తూ ఉన్నాడు అది కూడా తన మియాల్నిర్ యూజ్ చేసి ఇదంతా కూడా 10 రిలమ్స్ లో ఉండే ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు అది చూసి అంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు మరోవైపు హెలా వచ్చేసరికి ఇదంతా చూసి చాలా ఆశ్చర్యపోయింది అండ్ అలాగే రోకీ వచ్చేసరికి థ్యాంక్ యూ మై బ్రదర్ అని అంటూ ఉన్నాడు అండ్ అలాగే 10 రిలమ్స్ లో ఉండే ప్రజలంతా కూడా చాలా సంతోషంగా కేరింతలు కొడుతూ ఉన్నారు ఇదంతా కూడా 10 రిలమ్స్ లో ఉండే ప్రజలంతా కూడా విచిత్రంగా చూస్తూ ఉన్నారు ఇక తోర్ అట్ లాస్ట్ కి తన యొక్క యాస్గార్డ్ కి వెళ్ళాడు మరోవైపు ఆ శిథిలాల్లో చిక్కుకున్న మైథోస్ వచ్చేసరికి పైకి లేచి చాలా భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు అండ్ అలాగే తన బాడీ మొత్తం కూడా హీల్ అయ్యింది ఇక ఆ తర్వాత తోర్ వచ్చేసరికి యాస్గార్డ్ లో ఉన్న వోల్ట్రీ దగ్గరికి చేరుకున్నాడు ఇప్పుడు తోర్ పక్కనే ఉన్న లేడీ సిఫ్ తన కళ్ళకి గంతలు కట్టుకుని ఉంది ఇప్పుడు తోర్ ఇలా అంటున్నాడు ఇక నేను బైఫ్రాస్ట్ యొక్క పవర్ మొత్తాన్ని కూడా రిజరాక్ట్ చేశాను అని అనుకుంటున్నాను ఇక నేను ఈ 10 రిలమ్స్ లో ఎలాంటి క్రైమ్స్ కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా పనిష్ చేస్తాను మరోవైపు మోర్డాక్ వచ్చేసరికి
అక్కడ శిథిలాల నుండి కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొని ఇలా అంటున్నాడు, నేను వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకుంటాను తోర్ అని కోపంగా అంటూ ఉన్నాడు. మరోవైపు యాస్గార్డ్ లో లేడీ సిఫ్ తో పాటు నిలబడి ఉన్న తోర్ ఇదంతా చూస్తూ తన ముఖం పైన చిన్న చిరునవ్వుతో ఇలా అంటూ ఉన్నాడు, నేను ఇదంతా కూడా మళ్ళీ డిజైన్ చేస్తాను, మళ్ళీ వీటన్నిటిని కూడా రిజరాక్ట్ చేస్తాను అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు మోర్డాక్ ను చూస్తున్నాం. మోర్డాక్ ఒక అద్దం దగ్గరికి వెళ్ళి తన్ను తాను చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం తోర్ తన యొక్క సింహాసనం పైన కూర్చొని ఇలా అంటూ ఉన్నాడు, ఎప్పుడైనా సరే ఈ ప్రపంచానికి ఈ 10 రియల్మ్స్ కూడా ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే ఇదంతా కూడా నాకు సంబంధించింది అని చెప్తూ తన మియాల్నీర్ని తన యొక్క సింహాసనం పక్కన పెట్టుకొని అదంతా గమనిస్తూ ఉన్నాడు. ఇక దీంతోనే ఈ స్టోరీ అనేది ఎండ్ అవుతుంది గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి, అండ్ అలాగే ఛానల్ గనక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది, మీరు వెంటనే వీడియో అనేది చూడగలరు. ఓకే గైస్, మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.